फ्रेंड्स वेलकम टू वॉइस ऑफ श्री चैनल कलर पेपर्स तो रोज फ्लवर्स पेपर स्टैंड डेकोरेट चूपिस्तुन्नामु दीनिकी टू पार्ट्स अंटे टू पार्ट्स कादु रोज फ्लवर्स एला चेसुकुंटाम एला चेयोच्चु अने चूपिस्तानु नेक्स्ट वीडियो लो पेपर स्टैंड एला चेसामो अनेदी कूडा चूपिस्तानु चूडंडी फ्रेंड्स एंत बागुंदो इदि एक्कडैना मीरु पेट्टुकोवच्चन्नमाट मीरु एक्कड पेट्टुकुन्ना इदि चूडडानिकी చాలా అందంగా ఉంది ఇలా ఫ్లవర్స్ చేసి ఇలా మనం పెట్టుకుంటే ఇంకా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా దీంట్లో మీరు పెన్స్ కానీ ఇలా పెన్స్ పెట్టుకోవచ్చు ఇలా పెన్స్ పెన్సిల్ పెట్టుకోవచ్చు ఎక్కడంటే అక్కడ పెన్సిల్ పడేస్తా ఉంటాం అలా కాకుండా ఒక చోటికి పెట్టుకోవడానికి ఇలాగా మీకు పెన్స్ స్టాండ్ మనం మన ఇంట్లో ఉన్న పేపర్స్ తోనే మనం తయారు చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాల్సింది ఎలా తయారు చేసుకునేది ఇప్పుడు చూపిస్తాం కలర్ పేపర్స్ లేని వాళ్ళు నార్మల్ గా వైట్ పేపర్స్ తో కూడా రోజ్ ఫ్లవర్స్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏ పేపర్ ఉంటే ఆ పేపర్ దీంతోనే చేసుకోవాలని కాదు అన్నిటికి సేమ్ ప్రాసెస్ అయితే నేను ఇలా ఒక వైట్ పేపర్ తీసుకున్నాను ఇంత పొడవుతో ఇది చూపించడానికి మామూలుగా ఈ కలర్ పేపర్ తో చేస్తే చూడటం కష్టం కాబట్టి మీకు బాగా కనిపించడానికి వైట్ పేపర్ తో చూపిస్తాను వైట్ పేపర్ ఫస్ట్ తీసుకొని పేపర్ కొంచెం స్టిఫ్ గా అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ముసలిలకి అర్థమవుతుంది కదా కొంచెం అందుకనే అన్నమాట సరే కానీ ఐదు పేపర్ స్టిఫ్ గా ఉంటుంది కదా అందుకని ఒకసారి ఇట్లా బాగా ఇలా నలిపేయాలి पेपर अनकुंटदा अरे बाय ये क्या कर रहे हो यार मेरे साथ कानी तप्पदु एंदुकंटे इट्ला चेसुकुंटे मंचिगा तिरुगुद्दन्नमाट पेपर कोंचेम सॉफ्ट मनम इंट्लो टाइम अंटे इप्पुडु मनम खाली समय उंटुंदि ओकसारि बोर कोट्टिनट्टु अनिपिस्तुंदि అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న చేసుకుంటే మనకి ఇంట్లోకి ఉపయోగపడతాయి ప్లస్ మనకు టైం పాస్ అవుతుంది అందుకని ఇలాంటి చేయాలండి సరే ఫస్ట్ పేపర్ తీసుకొని ఒక సైడ్ లో ఒక ఎడ్జ్ లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా ట్రయాంగిల్ షేప్ లాగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ లో ఫోల్డ్ చేసుకున్న కార్నర్ లో ఇలా కొంచెం తిప్పుకుంటూ రావాలి ఇలా వచ్చాక ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది ఇలా బ్యాక్ కి పెట్టుకోవడం ఇట్లా ఫ్రంట్ కి తిప్పడం ఈ పేపర్ ని ఇలా బ్యాక్ కి ఫోల్డ్ చేసుకోవడం ఇది ఫ్రంట్ కి తిప్పుకోవడం అంటే మీ మీ చేతులు అన్నమాట ఇక్కడ తను లెఫ్ట్ హ్యాండ్ తో దాన్ని ఫోల్డ్ చేస్తుంది రైట్ హ్యాండ్ తో తిప్పేస్తుంది అన్నమాట లెఫ్ట్ హ్యాండ్ తో ఇట్లా ఇది ఇలా పేపర్ ని సైడ్ ఏమో ఇలా బ్యాక్ కి ఫోల్డ్ చేసుకోవాలి ఇది మనం పట్టుకున్నదేమో ఇలా ఫ్రంట్ కి తిప్పుకోవాలి అలా ఫోల్డ్ చేసుకుంటూ ఫ్రంట్ కి తిప్పుకోవాలి బ్యాక్ కి ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రంట్ కి తిప్పుకోవాలి ఇది ఇలా పట్టుకుంటే మీకు తిప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా పట్టుకోవడం కంటే ఇలా ఒక్కసారి ఫోల్డ్ చేసుకున్నాక ఇలా పట్టుకుంటూ తిప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది మీకు తిప్పుకోవడానికి అలవాటైన వాళ్ళకి చాలా ఈజీగానే ఉంటుంది నేర్చుకున్న వాళ్ళకి ఇలా తిప్పుకుంటే నేర్చుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు తొందరగా నేర్చుకోవచ్చు పేపర్ నలుపుకుంటే ఏదైనా ఈ పేపర్ అనే కాదు కలర్ పేపర్ అయినా ఫ్రెండ్స్ మీరు ఈ పేపర్ ఫ్లవర్ నేర్చుకోవడం కోసం పుస్తకాలను ఏం చెప్పొద్దు దయచేసి పాత పేపర్స్ ఫస్ట్ పేపర్స్ తో ట్రై చేయండి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా పాతవి వాటిని యూజ్ చేసేసేయండి ఇంకా అందంగా ఉంటాయి అవి అక్షరాలు అక్షరాలతో పాటు వచ్చిన వాళ్ళకి ఈజీగా చెప్పేస్తారు కానీ మనం కొంచెం నేర్చుకోవడానికి టైం పడుతుంది నేర్చుకున్నాక తర్వాత ఈజీయే ఇలా పేపర్ ఫోల్డ్ చేసుకోవడం అయిపోయింది ఇంకా ఎడ్జ్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఫెవికాల్ పెట్టుకొని అయిపోయింది ఫెవికాల్ కూడా ఒక్కదానికే అయిపోయింది అనుకుంటున్నారేమో ఇక్కడ ఒక నాలుగు తయారు చేసి పెట్టాము ఇది ఆల్రెడీ చాలా పాత ఫెవికాల్ బాటిల్ అందుకని అయిపోయింది
లైటింగ్ అప్పుడు మంచిగా కలర్ కలర్ గా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. దీని మీ దగ్గర నార్మల్ పేపర్ అంటే నార్మల్ పేపర్ తో చేసుకోవచ్చు, కలర్ పేపర్ ఉన్న వాళ్ళు కలర్ పేపర్ తో చేసుకోండి. సో ఇలాంటి ఒక కలర్ పేపర్ తీసుకుందాం. సేమ్ ప్రాసెస్ ఏదైనా ఇప్పుడు దీంతో తీసుకుంటే మీకు టూ కలర్స్ వస్తాయి అన్నమాట. రోజా ఫ్లవర్ లో టూ ఫ్లేవర్స్ వచ్చినట్టు పెటల్స్ లో టూ కలర్స్ వస్తాయి కదా, అలాగే మీకు వైట్ గ్రీన్ మనం రెడ్ వైట్ లేదంటే పింక్ వైట్ ఎల్లో వైట్ అలా అలా మీ బ్యాక్ మచ్చ పెట్టుకుంటూ దాన్ని అలా దగ్గరికి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. మాకు ఈ ఫ్లవర్స్ కి స్టాండ్ అవసరం లేదు, ఎందుకంటే అంటే కింద కాడేలాగా అదేం అవసరం లేదు. మేము పెన్ స్టాండ్ కి డెకరేషన్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఈ పెన్ స్టాండ్ కానీ వేరే ఏమైనా టూల్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇంట్లోకి ఏదైనా టూల్స్ అనుకుందాం, మేము దీనికి గమ్ పెట్టి అతికిస్తున్నాము, ప్లస్ గుండు సూది కూడా గుండు సూది పెట్టేస్తున్నాము. మీ ఇక్కడ మీకు గుండు సూది మీరు యూస్ చేసుకుంటే మీకు రేపు ఫ్లవర్ వస్ కూడా తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పుచ్చుకోవడానికి ఒక ధర్మకోల్ షీట్కి ఫ్లవర్ ఫ్లవర్ ఇలా ఫ్లవర్స్ చేసుకుని ధర్మకోల్ షీట్కి ఈ పెన్ స్టాండ్ కి కూడా ఉంచుకోవచ్చు. ఇలా గుండు సూది పెట్టేసాను అనమాట. పెన్ స్టాండ్ కి కాకుండా వాల్ హ్యాంగింగ్స్ అని మాత్రం ఎక్కువ చేసుకుంటున్నారు కాబట్టి వాల్ హ్యాంగింగ్స్ కి ఇలా రోజు ఫ్లవర్ చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కుదిరితే అట్లాంటి ఇక్కడ చేసి పెడతాం, మీకు కావాలంటే కుదిరించుకొని చేసి పెడతాం. సో ఇలా అతికిస్తున్నాను, గుండు సూది పెడతాను దాని గురించి కూడా. ఇప్పుడు ఇలాంటివి ఇంకా కొన్ని తయారు చేసాం చూడండి ఫ్రెండ్స్. ఇది అచ్చం మీకు గులాబీ ఫ్లవర్ లాగా అనిపిస్తుంది, ఒక రోజా ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ అయినా కూడా అంత అంటే అంత బాగా అందంగా ఉంది అనమాట. ఈ అందమైన దాన్ని మేము ఎలా గుచ్చుతున్నాము, ఆర్టిఫిషియల్ అని తెలిసినా కూడా అదే పది చేసేది ఆర్టిఫిషియల్ భలే ఉన్నాయి అని చెప్పి అలా ఇలాగా ఈ కాడని మీకు ఇలా లోపలికి ఇలా గుచ్చుకోండి. ఇలా గుచ్చుకోవడం వల్ల మీ కాడ బయట కనిపించదు, మీకు ఇక్కడ ఇలాగా గుచ్చుకోవడం వల్ల అందంగా ఉంటుంది. ఈ పేపర్ స్టాండ్ని ఎలా తయారు చేయాలనేది నెక్స్ట్ వీడియోలో పెడతాం, పేపర్ స్టాండ్ ఎలా తయారు చేసామని. పేపర్ స్టాండ్ కాకుండా ఇంకా వేరే వేరే స్టాండ్స్ ఎలా చేసుకోవచ్చు అని కూడా పెడతాం. మన దగ్గర వేస్ట్ చాలా వేస్ట్ ఉంటాయి అనమాట, మన ఇంట్లోనే చాలా వేస్ట్ ఉంటాయి. మనకి అవి కరెక్ట్ గా అంటే వేస్ట్ ఎలా పెట్టాల్సింది చూడండి. ఇలాగా కూడా పెట్టుకోవచ్చు అండి, ఇలా కూడా కొన్ని పెట్టాము చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా. ఇలా ఇలాగా తయారు చేసుకుని ఇలాంటి పేపర్స్ ఉండే ఇలాంటి పేపర్స్ లో కానీ లేకపోతే వైట్ పేపర్స్ తో కానీ రెడ్ పేపర్స్ తో కానీ మీకు ఇలాగా రెడ్ కలర్ ఇలా వస్తాయి కదా కవర్స్, ఇలాంటి కవర్స్ తో కానీ ఎలాగైనా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు మా ఛానల్ తప్పకుండా చూడండి ప్లీజ్. మా ఛానల్లో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే మాకు వీడియోకి సబ్స్క్రైబర్స్ పెరగాల్సింది, పోనేసి తగ్గిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ అయినా అన్సబ్స్క్రైబ్ అవ్వకండి. మాకు చేతనైనంత మేము మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే ప్రయత్నిస్తున్నాము. నిజానికి మాకు మాట్లాడటం వచ్చేది కాదు, అయినా కూడా ట్రై చేస్తున్నాము, రోజుకి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాము. సో ఫ్రెండ్స్ ఇలాంటి గులాబీ పూలు మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని వీడియోస్ మాకు పెట్టడానికి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.